ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిపోయాయి. రికార్డు స్థాయిలో ఏపీలో కూటమి గెలిచింది. అన్ని అనుకూలంగా జరిగితే ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేయనున్నారు. మరోపక్క వైసీపీలో తీవ్ర అంతరాద్మదనం నెలకొందని అంటున్నారు. ఈ ఘోర ఓటమిపై తీవ్ర స్థాయిలో పార్టీలో చర్చలు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఈ సమయంలో వైసీపీ ప్రధాన కార్యాలయం మూతపడనుందని తెలుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్సీలు, పలువురు అభ్యర్థులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫలితాలపై ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదలా ఉంటే వైఎస్ జగన్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం నిత్యం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సందడిగా ఉండేది. నిత్యం అక్కడ భారీగా జనం కనిపిస్తూ ఉండేవారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయ నేపథ్యంలో తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక అవసరాలకు వినియోగించిన క్యాంపు కార్యాలయం సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ క్యాంపు కార్యాలయాన్నే వైసీపీ హెడ్ ఆఫీస్గా మార్చాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు. అందువల్ల మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇకపై మూసివేయవచ్చని అంటున్నారు.